నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వరద కష్టాలు వెంటాడుతున్నాయా? రైతులకు ప్రజలకు హామీ ఇవ్వలేక ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారా? నష్టపరిహారంపై ప్రకటన చేయలేక మొహం చాటేస్తున్నారా? అధిష్టానం ఆదేశించిన క్షేత్రస్థాయిలో పర్యటించలేదా? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వరద కష్టాలు. రైతులకు ప్రజలకు హామీ ఇవ్వలేక ఇబ్బందులు. నష్టపరిహారంపై ముఖం చాటేసిన ఎమ్మెల్యేలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నేతలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. జూలై చివరి వారంలో కురిసిన భారీ వర్షం ప్రజలకు, రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు తలనొప్పులు తెచ్చాయి. భారీ వర్షాలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. రాష్ట్రంలోనే 3 అత్యధిక వర్షపాతం జిల్లాలో నమోదైంది. వరదల దెబ్బకు నిజామాబాద్ జిల్లాలో సుమారు 60,000 ఎకరాలు, కామారెడ్డిలో 20,000 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వరద బాధితుల కోసం ప్రభుత్వం 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న అధికార పార్టీ నేతలకు అసలు సమస్య ఇక్కడే ఎదురవుతోందని టాక్ వినిపిస్తోంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న ఎమ్మెల్యేలు పంట నష్టం, ఆస్తి నష్టానికి గురైన బాధితులకు ఎలాంటి హామీ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్యేలైతే తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని బాధితులు వాపోతున్నారు. వరద బాధిత ప్రాంతాలలో పర్యటించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలిస్తే మంత్రి ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మినహా మిగతా ఎమ్మెల్యేలు ఆలస్యంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. బాధితులను పరామర్శించాల్సిన బోధన ఎమ్మెల్యే షకీల్ వాట్సాప్ లో ఆడియో పంపి చేతులు దులుపుకున్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు మొక్కుబడి పర్యటనలతో మమా అనిపించినట్లు తెలుస్తోంది. కొందరు బాధితులతో ఇబ్బంది పడితే మరికొందరు ప్రజలలోకి వెళ్లలేదన్న సమాచారం అధినేత దృష్టికి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల పర్యటనలో పంట నష్టపోయిన రైతులకు పరిహారంపై ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ చివరిలో కురిసిన అకాల వర్షంతో భారీగా పంట నష్టం జరగగా ఎకరానికి 10,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిహారం అందించే సమయానికి 30% మించి పంట నష్టం జరిగిన ఎకరానికి 10,000 రూపాయల పరిహారం అని మెలికిపెట్టడంతో రైతులకు నిరాశ మిగిలింది. దీంతో ప్రజలలోకి వెళితే ఏం సమాధానం చెప్పాలో తెలియక ప్రభుత్వంపై నెపం నెట్టి చేతులు దులుపుకుంటున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ముంగిట ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు చేస్తున్నారు గులాబీ బాస్. ఈ నేపథ్యంలో అధిష్టానం చెప్పినా ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యేల జాబితాను పార్టీ వర్గాలు కేసీఆర్కి అందించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వరద కష్టాలు ఎవరి సీటుకి ఎసర పెడతాయోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు కేడర్లో చర్చ జరుగుతోంది.